నమస్కారం. వాసవదత్తారమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నా స్వాగతం కథల సంపుటిలోని 6వ కథ ప్రక్షాళన మీరు ఇప్పుడు వినబోతున్నారు. ప్రక్షాళన కథ 7/3/2011 జాగృతి పత్రికలో ప్రచురించబడింది. ఇక ప్రక్షాళన కథలోకి వెళదామా? రవి, ఇంకా ఎన్ని వేబిల్స్ ఉన్నాయి? గదిలోంచి బయటకు వస్తూ అడిగాను. సార్, ఇదే ఆఖరి డాక్యుమెంట్. ఇది కనుక మీరు సైన్ చేసేస్తే ఇక ఉన్నవన్నీ అయిపోయినట్టే అంటూ కంప్యూటర్ ఆపరేటర్ రవి సీట్లోంచి లేచి వినయంగా నాకు వేబిల్ని అందించాడు. సంతకం చేసి బయటకు వచ్చాను. తెల్లవారుజాము చల్లటి గాలి హాయిగా ఒంటిని తాకింది. ఒకటి అరా తప్పితే ఇంకే వాహనాలు రోడ్డు మీద వెళ్లడం లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఊరవతల చెక్పోస్టులో ఆఫీసర్గా నా ఉద్యోగం, నా గత జీవితం గురించి నేను తలుచుకుంటే అసలు నేను ఈ నందునేనా, నేనే ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నానా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని కావడంతో వాళ్ళు నన్ను చాలా గారాబంగా పెంచారు. నేను ఆడింది ఆటగా పాడింది పాటగా నా బాల్యం ఎంతో హాయిగా గడిచిపోయింది. నేను కాస్త తుమ్మాను దగ్గాను అంటే అమ్మవాళ్ళు మిన్ను విరిగి మీద పడినంతగా కంగారు పడిపోయేవాళ్ళు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఫ్రెండ్స్ అందరూ గ్రూప్స్ రాస్తుంటే నేను కూడా సరదాపడి రాశాను. మొదటి ప్రయత్నంలోనే నాకు వచ్చేసింది. నేను వెంటనే ఉద్యోగంలో చేరిపోవడం, అప్పుడే 3 ఏళ్ల సర్వీస్ పూర్తి కావడం, అంతా చకచకా జరిగిపోయింది. నేను చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరగడం వల్ల నాకు అస్సలు పల్లెటూరు వాతావరణం గురించి తెలియనే తెలీదు. కానీ ఇప్పుడు ఈ సరిహద్దు చెక్పోస్ట్లో ఈ ఉద్యోగం మటుకు నాకు పరమ రోతగా ఉంది. ఈ బీదతనం, ఈ మురికి, ఈ జీవోత్సవాలు లాంటి మనుషులు, అన్నిటికంటే ముఖ్యంగా భోజన ఇబ్బంది, ఇవన్నీ భరించలేనివిగా ఉన్నాయి. నాకెప్పుడూ కూడా ఇప్పటి వరకు వంట చేసే అవసరమే రాలేదు. ఇప్పుడున్న నా స్టాఫ్ చేసే వంట నాకు అసలు నచ్చడమే లేదు. నా కింద పనిచేసే ఉద్యోగులు ఆ పల్లెటూళ్ళలోకి వెళ్ళి ఏది పడితే అది తెచ్చుకుని శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా తినేస్తూ ఉండడం చూస్తుంటే మటుకు నాకు పరమ చిరాకుగా అనిపిస్తుంది. నిజానికి నాకైతే అట్లాంటి అలగా తిండి తినాలంటే పరమ అసహ్యం. ఆ మోటు మనుషులు, ఆ మొరటు చేష్టలు, ఆ బీద మనస్తత్వాలు, ఆ పేదరికం నాకు అసలు కిట్టనే కిట్టవు. అదృష్టవశాత్తు నా చేతిలో జీప్ ఉంది కాబట్టి రోజు అటెండర్ని దగ్గరలో ఉన్న టౌన్కి పంపి క్యారియర్లో భోజనం తెప్పించుకుని వారాంతంలో ఒకరోజు ఇటు అటుగా సెలవు పెట్టేసుకుని సిటీలోని మా ఇంటికి హాయిగా చెక్కేస్తున్నాను. మొదట్లో ఉద్యోగులంతా నన్ను, నా స్టైల్ని చూసి చాటుగా బాగా నవ్వుకున్నారు. కానీ డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ని కావడంతో క్రమక్రమంగా నా పద్ధతికి వాళ్ళు అలవాటు పడిపోయారని నాకు తెలుస్తోంది. అబ్బా, ఈ ఆదివారం నుంచి 2 రోజులు సెలవు పెట్టేసి సిటీకి వెళ్ళిపోయి ఏదైనా మంచి రెస్టారెంట్లో నా ఫ్రెండ్స్ అందరితోనూ మందు కొడుతూ బాగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ మరీ రొటీన్ అయి బోర్గా అయిపోయింది అనుకుంటూ ఉంటే పక్కగా ఉన్న బడ్డీ కొట్లో చిన్న అలికిడి వినిపించింది. మా కంప్యూటర్ ఆపరేటర్ రవితో సహా 2 ముగ్గురు ఆఫీస్ వాళ్ళు వెళ్ళి ఆ బడ్డీ కొట్టు నర్సయ్యతో కబుర్లు చెప్తూ వేడివేడిగా ఇడ్లీలు తింటున్నారు. అసహ్యంగా తల తిప్పుకున్నాను. ఈ మధ్యనే కొట్టులో చేరిన ఇంకో కొత్త కుర్రాడు కూడాను టీ కలుపుతూ నర్సయ్యకి కొద్దిగా సాయం చేస్తున్నట్టుగా కనపడుతున్నాడు. ఆ అబ్బాయి నర్సయ్య దూరపు చుట్టం కొడుకుట. కర్నూలులో వచ్చిన వరదల్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారట, నా స్టాఫ్ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఆ నర్సయ్యని చూస్తే నాకు పరమచిరాకు. నేను చెక్పోస్ట్ డ్యూటీలో చేరిన కొత్తల్లో ఆ కొట్టు యజమాని నర్సయ్య వేడిగా పెసరట్టు ఉప్మా ఆకులో పెట్టి నా టేబుల్ ముందు వినయంగా పెట్టాడు. ఏయ్, ఏమిటిది? చిరాకుగా అన్నాను. మీకు టిఫిన్ తెచ్చాను సార్. ఇంతకు ముందున్న ఆఫీసర్ వాళ్ళకు కూడా నేనే రోజు తెచ్చి పెట్టేవాణ్ణి, చేతులు కట్టుకుంటూ వినయంగా అన్నాడు అతను. అతని వినయం ఏదో మూల నా అహాన్ని కాస్త చల్లబరిచినా ఆ మోటు చేతులు, కొద్దిగా మాసిన గెడ్డం, ఆ నల్లటి జిడ్డు మొహం, పాతబడిన పంచ, నాకెందుకు అతను చూస్తేనే వికారంగా అనిపించసాగింది.
ఏం వద్దు, మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి నా కోసం తీసుకురాకు. నాకు ఇలాంటివి నచ్చదు. నేను ఇలాంటి రోడ్డు పక్క టిఫిన్లు అసలు తిననే తినను. వెళ్ళు కరుగ్గా అన్నాను. నా మాటకి అతను నొచ్చుకున్నాడని నాకు తెలుస్తోంది, కానీ నేనేం పట్టించుకోదలుచుకోలేదు. అతని ఉనికే నాకు మహాకంపరంగా ఉంది. ఒక లో క్లాస్ ఫెలో నాలాంటి పెద్ద ఆఫీసర్కి ఇలాంటి అలగా ఫుడ్ ఆఫర్ చేయడమా? ఎంత పొగరు, ఎంత ధైర్యం కాకపోతే అనుకుంటూ వెళ్ళమన్నట్టుగా తిరస్కారంగా చూశాను అతని వంక. సారు ఒక్క మాట, ఈ చుట్టుపక్కల ఇంకెక్కడా టిఫిన్ దొరకదు సారు. వెళ్లకుండా నిలబడి నెమ్మదిగా చెప్తున్నాడు నరసయ్య. అది నా తలనొప్పి, నీకెందుకు? కోపంగా అతని మీద అరిచేశాను. మళ్ళీ మాట్లాడావంటే మా ఆఫీస్ దగ్గర నీ కొట్టు తీయించేస్తాను, జాగ్రత్త. నా బెదిరింపుకి అతను కొద్దిగా భయపడినట్టే కనపడ్డాడు. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంతే, ఇక మళ్ళీ ఎప్పుడూ నా జోలికి రానే రాలేదు. నేను టౌన్ నుంచి ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ టీ తాగుతూ వాళ్ళు తెచ్చిన ఆ భోజనంతోనే ఎలాగో అలా సర్దుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు. అలాగే మా డాడీ కూడా నన్ను సిటీకి బదిలీ చేయించడం కోసం, మినిస్టర్ల సిఫార్సుల కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. బహుశా నేను వచ్చి 3 ఏళ్ళయింది కాబట్టి అతి త్వరలోనే ఈ పల్లెటూరు నుంచి నాకు విముక్తి కలుగుతుందన్న నమ్మకం నాకు ఊపిరిపోస్తోంది. ఆ మర్నాడు పొద్దున్న నా రిలీవర్ రాకపోవడంతో నాకు రాత్రి డ్యూటీయే కాకుండా పగలు కూడా కంటిన్యూ అయిపోయింది. నాకు టిఫిన్ తేవడం కోసం వెళ్ళిన జీపు దోవలో పంచర్ అవడంతో ఇప్పటి వరకు అది ఆఫీస్కి రానే రాలేదు. టైం వంక చూశాను, 11 దాటుతోంది. కడుపులో ఆకలి కరకరలాడుతోంది. నర్సయ్య కొట్టు నుంచి ఆ అబ్బాయి వచ్చి, సార్ కొద్దిగా టీ ఏమన్నా తెమ్మంటారా అన్నాడు చేతులు కట్టుకుని. ఏమక్కర్లేదు విసుగ్గా అన్నాను. సార్ పొద్దున్నీ మీరేమీ తినలేదు, జీపు కూడా రాలేదు కదా సార్. నేను టీ చాలా బాగా పెడతాను, కొంచెం తాగండి ప్లీజ్. వాడు నన్ను బతిమాలుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దూరంగా చెట్టు కింద ఆ తాటాకు కొట్టులో ఉన్న నర్సయ్య మా వంక చూస్తూ కనిపించాడు. బహుశా అతనే ఇతన్ని పంపించుంటాడని అనుకున్నాను. అక్కడక్కడ చిరిగి దారాలు వేలాడుతూ జేబు దగ్గర చిల్లుపడ్డ పాత మాసిన నిక్కరు, బొత్తాలు కూడా సరిగా లేని ఎవరిదో పెద్దవాళ్ల చొక్కా వేసుకున్న వాడిని పరిశీలనగా చూస్తూ, ఏంట్రా నీ పేరేమిటి అన్నాను. రాజు సార్ అన్నాడతను. ఏ, ఏదైనా చదువుకున్నావా? 9వ క్లాస్ చదువుతుండగా మా అమ్మ నాన్న వరదల్లో చనిపోవడంతో ఇక చదువు మానేశాను సార్. ఆ మాట చెప్తుంటే వాడి మొహంలో పుట్టెడు దిగులు కదలాడింది. నాకు కూడా ఎక్కడో చిన్నగా జాలి కలిగింది. మా బడిలో ఎప్పుడూ నేనే క్లాసులో ఫట్టుగా వచ్చేవాణ్ణి సార్, కళ్ళల్లో నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు అబ్బాయి. ఇంతలో ఒక కారు ఒక జీప్ రయ్యమంటూ వచ్చి మా చెక్ పోస్ట్ ముందు ఆగాయి. అందులోంచి డిప్యూటీ కమిషనర్ రామరెడ్డి గారు దిగారు. సడన్ ఇన్స్పెక్షన్ కోసం చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చారని నాకు వెంటనే అర్థమైంది. నమస్కారం సార్ అంటూ అభివాదం చేస్తూ వారికి ఎదురెళ్ళాను. ఆయన గంభీరంగా తల పంకించారు. ఆఫీస్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. అందరం ఆఫీస్ రికార్డులు కంప్యూటర్ బిల్లులు ఒక్కొక్కటి ఆయనకి వరుసగా చూపించడంలో మునిగిపోయాం. ఇంతలో నా ఫోన్ మోగింది. నా ఫ్రెండ్ సురేష్ చేస్తున్నాడు. ఒరేయ్ నందు, వీకెండ్ పార్టీ ఎక్కడ్రా అంటున్నాడు వాడు. రేయ్ ఫోన్ పెట్టారా, మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ టక్కన పెట్టేశాను. కానీ నా ఫోన్ మళ్ళీ మోగింది. మళ్ళీ వాడే సురేష్, ఏంట్రా మాట్లాడవు, అంత బిజీనా, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు కోపంగా అన్నాడు వాడు. ఒరే ఫోన్ పెట్టారా బాబు, కమిషనర్ గారు చెక్ పోస్ట్కి ఇన్స్పెక్షన్కి వచ్చారు, రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాను, ఆదివారం సిటీకి వచ్చాక నేనే చేస్తానులే అంటూ వాణ్ణి గట్టిగా కసిరేసి ఫోన్ పెట్టేశాను. రామరెడ్డి గారు చిన్నగా నవ్వుకోవడం నాకు కనిపిస్తూనే ఉంది. ఆయన నాకు నా ట్రైనింగ్ సమయం నుంచి బాగా పరిచయస్తులు, నేనంటే ఆయనకి బాగా అభిమానం. అయినా కూడా పై ఆఫీసర్గా ఇప్పుడు ఇన్స్పెక్షన్కి రావడంతో అంతా అయ్యాక అప్పుడు మాట్లాడితే బాగుంటుందని అన్ని కాగితాలు నా అసిస్టెంట్లు చూపిస్తుంటే నేను మౌనంగా పక్కకు నిలబడి చూస్తున్నాను. పరిశీలనంతా పూర్తయ్యాక ఆయన సంతృప్తిగా తలాడించి
వెరీ గుడ్ ఆనంద్, కీప్ ఇట్ అప్. సంతకాలన్నీ పెట్టేసి ఆయన రిపోర్ట్ రాసుకుంటూ నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాను ఆనందంగా. అప్పుడు ఆయన కుర్చీలోకి విశ్రాంతిగా వెనక్కి జారగలబడి, ఏంటి ఆనంద్, ఏంటి సంగతులు, ఏంటి సిటీకి ట్రాన్స్ఫర్కి ప్రయత్నాలు చేస్తున్నావుట కదా అన్నారు. కళ్ళజోడు పైనుంచి నన్ను పరిశీలనగా చూస్తూ, అబ్బో ఈయనకి అప్పుడే అన్నీ తెలిసిపోయాయా అనుకుంటూ, అబ్బే అంతేం లేదు సార్, అంత సీరియస్గా అయితే కాదనుకోండి, చిన్నగా నసికాను. ఏమయ్యా, ట్రైనింగ్ అప్పుడేమో మీ కుర్రాళ్ళంతా తెగ బీరాలు పలుకుతారు, మేం పల్లెటూళ్ళకి వెళతాం, గ్రామాల్లో సేవ చేస్తాం, అందరికీ సాయం చేస్తాం అంటూ బోలెడు కబుర్లు చెప్తారు. ఏంది 3 ఏళ్ళు ఉద్యోగం చేసేటప్పటికీ ముచ్చటంతా తీరిపోయిందా నీకు అన్నాడు ఆయన. ఏంది అందరూ పట్టణానికే చేరాలంటే మరి పల్లెటూళ్ళు బాగుపడేదెలా చెప్పు, మీలాంటి నవతరం సిటీల్లోనే ఉండిపోవాలంటే ఎలా, ఊళ్ళల్లోనూ టౌనుల్లోనూ జిల్లాల్లోనూ కొంతకాలం పనిచేయకపోతే ఎలా, కొంచెం చిరుకోపంగానే అన్నాడాయన. నేను ఇబ్బందిగా తల ఇటు అటు తిప్పాను, కానీ పెద్ద ఆఫీసర్కి నేనేం సమాధానం చెప్పగలను. నీలాంటి యంగ్ ఆఫీసర్స్ మరికొంతమంది స్టాఫ్ని కలుపుకుని ఇక్కడున్న ఉళ్ళవాళ్ళకి ఏదైనా చదువుల్లో గైడెన్స్ ఇవ్వడం కానీ ఏదైనా సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టడం కానీ చెయ్యొచ్చు కదయ్యా. అదీ కాక మాలాగా నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, పిల్లలు లేరు, ఇంకా ఎందుకంత తొందర సిటీకి అప్పుడే పారిపోవడానికి ఫెళ్ళున నవ్వుతూ అన్నారు రామిరెడ్డి గారు. నేను ఇంకా ఉపన్యాసాలు ఏమీ వినిపించుకోదలుచుకోలేదు. మానవత్వం, సేవ, పరోపకారం ఇవన్నీ మాటలు చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. అయినా ఈ పల్లెటూరు మూర్ఖులను మీ పిల్లల్ని చదివించండి అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి బళ్ళోకి చేర్పించి చదివిస్తారా? గంపడి పిల్లల్ని కనకండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోండి అంటే వెంటనే మన మాట విని చేయించుకుంటారా? వాళ్ళు ఏదీ వినరు, పిల్లల్ని తమతో పొలానికి తీసుకుపోతారు, లేకపోతే ఏదో పనికి పంపించేస్తారు. కుక్కతోక ఎప్పుడు వంకరే కదా. మనసులో విసుగును అణుచుకుంటూ చిన్నగా పైకి మటుకు నవ్వుతూ, సార్ ఇక ఆ సంగతులన్నీ వదిలేయండి, ఇక్కడ కాఫీ టిఫిన్ పెద్దగా ఏమీ దొరకవు, జీపును టౌన్కి పంపించాను, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలేండి, ఆలస్యం అయినందుకు నొచ్చుకున్నట్లుగా క్షమాపణగా అన్నాను ఆయనతోటి. నాకైతే ఆకలి దంచి కొడుతోంది, కానీ ఏం చేయాలి, జీప్ వచ్చే వరకు ఆగాల్సిందే కదా. ఆయన మొహంలో ఆశ్చర్యం కనిపించింది. అదేమిటో, ఇక్కడ మా అప్పల నర్స్ అయి ఉండగా టౌన్ నుంచి ఫుడ్ తెప్పించుకుని తింటున్నావా, ఏంటయ్యా ఇది? అవునులే, మీ తరం కుర్రాళ్ళందరూ ఇంతే, లేకపోతే సన్నగా బలహీనంగా ఇలా ఉండేవాడివే కాదు. అయినా నువ్వే కాదు, ముంబైలో చదువుతున్న మా అబ్బాయి కూడా అంతే. నీకు అసలు తెలుసో తెలియదో కానీ నేను ఇప్పుడు ఇలా హైవే మీద వెళుతున్నానంటే మా అప్పల నర్సే పెసరటి తిని తప్పకుండా ఆగి తిని వెళ్లాల్సిందే, లేకపోతే ముందు అతనే ఊరుకోడు తెలుసా. అయినా ఈ పాటికి నన్ను చూసి టిఫిన్ తెచ్చేస్తూనే ఉంటాడు. నీకింకో విషయం చెప్పనా, నీకులాగే నాకు కూడా మొదటి పోస్టుకి ఇక్కడే, అప్పటికి నర్సేకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు అసలు అర్థమే కావడం లేదు. నాకు అర్థమయ్యే లోపు నర్సే వేడివేడి పెసరెట్టు ఆకులో పెట్టేసి ఆయన ముందు ఉంచడం, ఆయన లొట్టలేసుకుంటూ ఆరగించడం అన్నీ క్షణాల్లో జరిగిపోయి, నర్సయ్య ఇంకేంటి సంగతులు, మీ చిన్నది ఎలా చదువుతోంది అడిగారు ఆయన నర్సయ్యని. మార్కులు బాగానే వస్తున్నాయి సారు, డాక్టరీ చదువుతానంతోంది, చేతులు నలుపుకుంటూ అన్నాడు అతను. మీ అమ్మాయి ముందు నుంచి చదువులో మంచి చురుకే కదా అంటూ నన్ను చూస్తూ, ఏంటి అనంత్ నువ్వు ఇంతవరకు మొదలే పెట్టలేదు, నర్సయ్య వేసిన అట్టు తింటే ఇక వదిలి పెట్టనే పెట్టవు, నర్సయ్య వెళ్ళు అతను కూడా ఒక అట్టు వేడిగా వేసి పట్రా రామిరెడ్డి గారు అన్నారు. నర్సయ్య నా వంక భయం భయంగా చూశాడు. నేను పై ఆఫీసర్ మాటను కాదనలేక బలవంతంగా ఒక ముక్క తుంపి అయిష్టంగా నోట్లో వేసుకున్నాను. రుచి బాగానే ఉంది కానీ నాకే అసలు ఎక్కడం లేదు. అలా ఆకు పట్టుకుని బలవంతంగా ఆయన ముందు అలా కూర్చున్నాను. కానీ రామిరెడ్డి గారు అంత ఆప్యాయంగా
నర్సయ్య ఇంటి విషయాలు అడగడం మటుకు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిగో నర్సయ్య, నా కోసమని నెయ్యి వేసి స్పెషల్గా ఏమీ తేమాక, రుచిపోతుంది, నూనెలో ఎర్రగా కాల్చి ఇంకో అట్టు వేడిగా తీసుకురా, లొట్టలు వేసుకుంటూ తింటూ అంటున్నారాయన. నర్సయ్య అట్టు తేవడానికి కొట్టువైపుకి వెళ్ళగానే, ఆనంద్ నీకు తెలుసా, నర్సయ్య కొడుకు సివిల్స్కి ఐఏఎస్ కోసమని ప్రిపేర్ అవుతున్నాడు, హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. నిజానికి అబ్బాయి చదువుకి నేనే కొద్దిగా సాయం చేస్తున్నానులే. నర్సయ్య కొడుకు సివిల్ కోచింగ్ తీసుకుంటున్నాడా? ఆశ్చర్యంగా అన్నాను నేను. అవును, వాళ్ళ అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్, మెడిసిన్లో సీటు వస్తుందని ఆ కాలేజ్ వాళ్లే అమ్మాయిని ఉచితంగా చదివిస్తున్నారు. నా చెంప మీద ఎవరో చెళ్ళుమని కొట్టినట్టుగా అనిపించింది. కానీ నర్సయ్యను చూడు, ఎంత సాధారణంగా ఉంటాడో, ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉండడం పల్లెవాడి లక్షణం, అది అతని గొప్పతనం. తన దగ్గర కొంతున్నా ఇంతున్నట్టు మిడిసిపడుతూ ఎగిరెగిరి పట్టం పట్నం వాళ్ల లక్షణం, అది వాళ్ళ అహంకారం. ఏమయ్యా ఆనంద్, ఒక మాట చెప్తాను ఇనుకో, అదే మీరు ఏ చదువుకో ఉద్యోగాలకో అమెరికాలకో ఆస్ట్రేలియాకో పోయారనుకో, అక్కడ డొక్క మాడిపోయి ఇంటికి వచ్చి రోజు ఇంత అన్నం వండుకుని తినరా, మరిక్కడే రోజు నీకోసం టిఫిన్ తేవడానికి టౌన్కి జీపు పోయి రావాలా? ఏందయ్యా ఇది, మన దేశంలో మటుకు మీ తరానికి వండుకోవాలంటే ఎక్కడలేని నామోషి వస్తుంది, అదే విదేశాలకు వెళితే ఎంత వినయాలు ఒలకబోస్తారు. మన దేశంలో ఉన్న మన నర్సయ్య లాంటి వాళ్ళు కనీసం మనుషుల్లా కూడా మీ కంటికి ఆనరు కదా. నిశితంగా నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడాయన. నేను దిమ్మరిపోయి నోట మాట రానట్టుగా అలాగే కూర్చుండిపోయాను. ఆనంద్, మనలో మన మాట, గొంతు తగ్గించి రామరెడ్డి గారు కొద్దిగా ముందుకు వంగి రహస్యంగా అన్నారు, నిజంగా నర్సయ్య లాంటి వాళ్ళు వండిన తిండి తినడం వల్లే నీ ఆరోగ్యం పాడైపోతున్నట్లయితే నిజంగా నువ్వు నీ ఫ్రెండ్స్ వీకెండ్ చేసుకునే మందు పార్టీ వల్ల, పబ్బుల్లో జల్సాల వల్ల, అక్కడ తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల ఇంకెంత నీ ఒళ్ళు పాడైపోతుందో ఒక్కసారిగా ఆలోచించు. రామరెడ్డి గారి మాటలు వరుస తూటాల్లాగా తగులుతున్నాయి. ఇంతకుముందు నా దృష్టిలో చిన్న చుక్కలాంటి నర్సయ్య ఇప్పుడు అఖండంగా వెలుగుతున్న సూర్యుడిలా అందనంత దూరంలో ఎంతో ఎత్తుగా కనిపిస్తున్నాడు. నేను అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. కమిషనర్ గారు వెళ్ళిపోయాక 200 రూపాయలు తీసి మౌనంగా నర్సయ్య చేతిలో పెట్టాను. అతను తిరిగి చిల్లర ఇవ్వబోతుంటే వద్దన్నట్టుగా చేత్తో వారించాను. అతను చిన్నగా నవ్వేసి, మీ చిల్లర నా కాడుంటే నేను తిన్న వన్నం నాకు అరగదు సారు, మీరు తిన్న కాటికే నాకు డబ్బు ఇవ్వండి, నాకు అంతే చాలు అంటూ ఇవ్వాల్సిన చిల్లర లెక్క కట్టి మరీ నా చేతిలో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోబోయాడు. నర్సయ్య, ఒక్క మాట, నా గొంతు నాకే విచిత్రంగా వినిపించింది, అతని పేరు నేను పలకడం చూసి చెప్పండి సారు అంటూ వెనక్కి తిరిగాడు అతను. నీ దగ్గర ఉన్నాడే అబ్బాయి అంటూ ఆగాను నెమ్మదిగా. రాజునా సార్ అన్నాడు అతను. అవును, అతని తల్లిదండ్రులు పోయారట కదా అన్నాను. అవును సార్, పాపం ఎవ్వరూ లేక నా దగ్గరికి చేరాడు, సెలవులయ్యాక బళ్ళు తెరిస్తే అందులో ఎత్తాను అన్నాడు అతను. వద్దు వద్దు, అతన్ని హాస్టల్లో పెట్టి పెద్ద బడుల్లో పట్టణంలోనే చదివిద్దాం, రాజు చదువుకయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తాను. నర్సయ్య నా వంక సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. సార్ నిజంగానా అంటూ వంగి 2 చేతులతోనూ దండం పెట్టి, సార్ రాజు చాలా తెలివైనాడు, బాగా చదువుకుంటాడు సార్. రేయ్ రాజు, రేయ్ రాజు, ఇలా రారా రా సంబరంగా అంటూ కొట్టువైపుకి ఆనందంగా నడిచాడు. ఒక కొత్త జీవిత పాఠం నేర్చుకున్న అనుభూతి, ఒక కొత్త లోకాన్ని కనుగొన్న సంతృప్తి, నన్ను చుట్టుముట్టేయగా మనసంతా ప్రక్షాళనమైన అనుభూతితో అతను వెళుతున్న వంకే అలా చూస్తూ ఉండిపోయాను. స్వాగతం కథల సంపుటిలోని ప్రక్షాళన 6వ కథను మీరు విన్నారు. ధన్యవాదాలు. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. మీ కామరాజుగడ్డ వాసవదత్త రమణ.